ఓం గురుభ్యో నమః ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః సాయి బంధువులారా ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన యథార్థమైనటువంటి లీల ఆత్మీయ అవధూతులతో కూడినటువంటి ఒక అనుబంధాన్ని ఒక లీలని మీతో పాలు పంచుకునే అవకాశం కల్పించడం బాబావారి యొక్క నా అదృష్టంగా భావిస్తూ ప్రధానంగా బాబావారిని నేను 30 సంవత్సరాల నుంచి కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా నాలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి నెలకొని ఉంది. బాబావారి సశరీరులుగా ఆయన ఉన్నప్పుడు నేను ఆయనతో ప్రత్యక్షంగా నేను గడపలేకపోయానే కలవలేకపోయానే బాధ నాలో ఉండేది. బాబావారిని ఈ క్రమంలో మీలాంటి మహాపురుషులు సాధుపురుషులు సత్పురుషులు అవధూతల్ని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించమని బాబావారిని నేను కన్నీటి ప్రార్థన చేస్తే ఆయన నా మొరాలకించి నాకెంతోమంది అవధూతలు పరిచయం చేసి దర్శన భాగ్యం కలిగించే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఒక ఆత్మీయ అవధూత అనుబంధాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం జిల్లా కేంద్రమైనటువంటి గుంటూరు అనేక మంది అవధూతలకి పుట్టినిల్లు. తర్వాత ఈ క్రమంలో ఒక అవధూతతో నాకు కూడిన ఆత్మీయ పరిచర్యం దాదాపు 25 సంవత్సరాల నుంచి అనుబంధం కొనసాగుతూ ఉంది. జిల్లా కేంద్రమైన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం కొత్తపేటలో ఉంది. ఆ శివాలయం దగ్గర ఒక అవధూత ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నారు. అతని పేరు కోటయ్య. అతన్ని ఎక్కువగా కుక్కల కోటయ్యగా కూడా వ్యవహరిస్తారు. ఆయన కోటయ్య అనే అతను సాధారణంగా పిచ్చివాడిగా తిక్కలోడిగానే భావిస్తూ ఉంటారు. కాస్త ఆధ్యాత్మిక చింతన దైవానుగ్రహం దత్త అనుగ్రహం ఉన్నటువంటి వారికి కోటయ్య యొక్క శక్తి ఆయన ఆ యొక్క స్ఫూర్తి కలుగుతూ ఉంది. ఈ క్రమంలో నాకు ఈ యొక్క కోటయ్య బాబాతో దాదాపు రమారామి 25 సంవత్సరాల అనుబంధంగా ఉంది. 25 సంవత్సరాల నుంచి అక్కడ ఆ ప్రాంతంలో నేను చూస్తూ ఉన్నాను. సాధారణంగా ఈ యొక్క కోటయ్యని కుక్కల కోటయ్య అని ఎందుకంటారంటే ఎక్కువగా ఊరికి కోటయ్య చుట్టూ కుక్కలు ఉండేవి. ఎక్కడ అక్కడ మాసిపోయినటువంటి బట్టలు వేసుకొని మాసిపోయిన గడ్డంతో చేతిలో ఒక కర్ర పట్టుకొని ఆ వీధులు సంచరిస్తూ ఉండేవాడు. అక్కడ కుక్కల దగ్గర పడుకునేవాడు. కుక్కలు ఎక్కువగా ఇతని దగ్గర ఉండేవి. తర్వాత ఈ కోటయ్య మామూలుగా ప్యాంటుకు బదులు అక్కడ చిరిగిపోయినటువంటి గోతమో లేకపోతే పేపరో చుట్టుకొని అక్కడ మామూలుగా కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉండేవాడు. చేతిలో కర్ర పట్టుకొని అప్పుడప్పుడు అరుస్తూ ఉండేవాడు. అక్కడికి వచ్చిపోయే వాళ్ళని మామూలుగా ఏదన్నా తనకి ఇష్టమైతే కొద్దిగా అంటే యాచన దక్షిణగా అడిగేవాడు. అదేవిధంగా ఎక్కువగా ఎవరిన ఏదన్నా ఇచ్చినా కూడా ఆయన స్వీకరించేవాడు కాదు. తర్వాత దేన్ని కూడా ఆశించేవాడుగా తృణభాయంగా భావించాడు. ఎప్పుడూ కూడా సాక్షాత్తు ఆ శివుని యొక్క దీనిలో ఆయన నిమగ్నమయ్యేవాడు. తర్వాత నేను కొంచెం కాస్తంత నాకు చాలా ఆత్మీయ అనుబంధంగా సన్నిహితంగా ఈ కోటయ్య బాబా నాతో ఉండేవాడు. నేను కొంచెం లోతుగా కోటయ్య బాబా గురించి అడిగితే ఆయన నాకు తన తల్లిదండ్రులు కటకం కోటయ్య శేషమ్మ దంపతులకి నేను జన్మించాను అని చెప్పేసి అన్నాడు. అతను ఇద్దరు అన్నదమ్ములు ఒక చెల్లెలుగా చెప్పాడు. చెల్లెలు చిన్న బాల్యంలో చనిపోయింది. తర్వాత వాళ్ళ అన్నయ్య రాంబాబు అనే అతను ఆటో డ్రైవర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. గురిజాలలో వాళ్ళ తల్లిదండ్రులు స్వస్థలం గురిజాల పల్నాడు ప్రాంతమైనటువంటి గురిజాలగా చెప్పుకొచ్చాడు. తాను అతను మాత్రం గుంటూరు కుంగులూరు హాస్పిటల్లో జన్మించినట్టుగా చెబుతూ ఉన్నాడు. ఏదైనా మొత్తం భగవత్ అనుగ్రహంతో ఏదన్నా కానీ ఒక దత్తాత్రుడి అనుగ్రహంతో అతను పూర్తిగా మానసికమైనటువంటి స్థితి భౌతికమైన లౌకికమైనటువంటి స్థితి నుంచి తప్పుకొని ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేసి సమాజానికి దూరంగా ఉంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత మనకి ఈ యొక్క కోటయ్యనికి ఎవరైనా కానీ బట్టలు పాడయ్యని మాసిపోయని చెప్పేసి ఎవరన్నా కనుక మంచి కొత్త బట్టలు ఏమన్నా కొనిపెడితే ఆ బట్టల్ని తర్వాత అగ్నితో కాల్చేసేవాడు నిప్పు పెట్టేసి. తర్వాత ఎక్కడైనా ఈ కాగితాలు అవి ఉంటే కూడా అగ్గిపుల్ల తీసుకొని అగ్గిపుల్లతో కాల్చడం అనేది ఈ కోటయ్య బాబాకి నిత్యకృత్యం. ఎప్పుడూ కూడా చేతిలో కర్ర ఉంటుంది. తర్వాత ఎండ వాన వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎంత చలి అయినా ఎంత వర్షమైనా కూడా ఆ యొక్క ఈదులు ఆ పేమెంట్ ఆ ఫుట్పాత్ మీద నిద్రిస్తూ ఉండేవాడు. ప్రధానంగా కొత్తపేట హాస్పిటల్ రోడ్లో కానీ శివాలయం ముందు కానీ ఎక్కువ సంచరిస్తూ ఉండేవాడు. ఎవరైనా మామూలుగా దక్షిణ ఇస్తే తీసుకునేవాడు. తనకి ఇష్టమైన తనకు కావలసిన వాళ్ళ దక్షిణ మాత్రం గట్టిగా అడిగి తీసుకునేవాడు.
అయితే నాకు 2.5 దశాబ్దాలుగా కోటయ్య బాబాతో ఒక ఆత్మీయ అలౌకికమైనటువంటి అనుబంధం, ఎంత అనుబంధం ఉందంటే నేను ఏదన్నా పని మీద కానీ మా అమ్మవారి ఇంటికి కానీ ఏదన్నా అటువైపు కనుక నేను వెళ్తూ ఉంటే 2-వీలర్ సమేత చాలా వేగంగా నేను వెళ్తూ ఉంటాను. అంటే దాదాపు హై స్పీడ్ మీద రెప్పపాటు కూడా చూడటానికి అవకాశం లేకుండా రద్దీగా ఉన్నప్పుడు నేను వెళ్తున్నప్పటికీ కూడా శివాలయం ప్రాంతం రాగానే ఇక నన్ను గురువుగారు అని చెప్పి సార్ గారు అని గురువుగారు అని పెద్దగా కేకేస్తూ వినపడేది. ఎవరా కేకేశారని చెప్పేసి ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చూస్తే సాక్షాత్తు ఈ కోటయ్య బాబా కనిపించేవాడు. ఎంత స్పీడుగా వెళ్ళినా, ఎంత అప్రమత్తగా ఉన్నా, ఎంత పట్టించుకోకుండా అసలుకి నేను ఏదో ఒక ఇదిలో ఉన్నా కూడా ఆ శివాలయం ప్రాంతం వెళ్తే మాత్రం నన్ను ఎక్కడున్నా కానీ గుర్తుపెట్టి కేకేసి అక్కడ ఆపేసేవాడు. ఇది నా జీవితంలో చాలాసార్లు జరిగిన సందర్భాలు. నాకే అర్థం కాలేదు, నేనే ఆశ్చర్యపోయావును. అంత స్పీడ్లో నన్ను అసలుకి ఎలా గుర్తుపట్టాడు, ఎప్పుడు పిలిచాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు అనుకునేవాడిని. నన్ను పిలిచి బాగున్నావా, అంత ఎక్కడికి వెళ్తున్నావు అని కుశల ప్రశ్నలు వేసి ఫలానా స్వామిని నువ్వు దర్శించుకోవాలి, ఫలానా అతని దగ్గర నువ్వు కలుసుకోవాలి అని నాకు కాస్త ఆధ్యాత్మికమైన సూచనలు ఆలోచనలు చేసేవాడు. తర్వాత నన్ను ఎప్పుడూ కూడా దక్షిణ కావాలని ఎప్పుడూ కూడా అడగలేదు. నేను ప్రేమగా ఇస్తే ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు, చాలే అని చెప్పేసి అనేవాడు. తర్వాత నా పట్ల ఒక రకమైనటువంటి ఆత్మీయ అనుబంధాన్ని కనపరిచేవాడు. ఏదో తెలియనటువంటి ఒక లౌకికమైన అనుబంధం, ఏదన్నా నాకు కాస్తంత సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు పలానా ఆంజనేయ స్వామిని దర్శించమని, ఆయనకు పూజ ఆకు పూజ చేయమని, నేను లేదా పాండురంగ స్వామిని ఆయన రంగనాయ స్వామి దగ్గరిని కలవమని, లేదా శివాలయంలో ఇచ్చేయమని చెబుతూ ఉండేవాడు. ఈ రకంగా కోటయ్య బాబా చాలా జీవితంలో చాలామంది చాలాసార్లు నాకు చూశారు. చాలామందికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పిచ్చివాడిగా ఒక మతి స్థిమితం లేని వ్యక్తిగా గారి తెలుస్తూ ఉంటారు. కాస్త ఆయన గురించి ఆధ్యాత్మిక చింతన అవధూత తత్వం కలిసినటువంటి వారికి మాత్రం అతని పట్ల ప్రేమ ఇది కలిగి కాస్త దక్షిణ కావలసినవన్నీ కూడా సమకరిస్తూ ఉంటాడు. ఇది సాక్షాత్తు సజీవంగా ప్రత్యక్షంగా మన మధ్య సంచరిస్తున్నటువంటి గొప్ప అవధూత లక్షణాలు కలిగినటువంటి ఈ కోటయ్య బాబా. ఈ కోటయ్య బాబాతో కూడినటువంటి ఈ ఆత్మీయ అనుబంధం నా జీవితంలో చాలా ప్రముఖంగా సంతరించుకుంది. తర్వాత ఏదో ఒక నాకు ఒక తమ్ముడు, ఒక సోదరుడుగా, ఒక ఆత్మీయ అనుబంధంగా నాతో పెనవేసుకొని నాతో ముచ్చటిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక సొంత సోదరులాగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ ఆత్మీయ అనుబంధాన్ని ఈరోజు పాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు మరి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడికి, సాయిబాబా వారికి, కోటయ్య బాబా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క అపారమైన కృప కరుణ కటాక్ష వీక్షణాలు మీకు మీ కుటుంబాలకి కలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.